హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి C23 రెగ్యులేషన్ వాళ్ళకండి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 EC30 సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, మీకు మొత్తం 80 మార్క్స్ కదా ఎక్స్టర్నల్, షార్ట్స్ వచ్చి 10 షార్ట్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 10 × 3 = 30 మార్క్స్. అలానే ఎస్ఎస్ వచ్చేప్పటికి 8 ఎస్ఎస్ ఇస్తారు, బట్ ఆన్సర్ ఏని 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్, 5 × 10 = 50 మార్క్స్, 30 + 50 = 80 మార్క్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ వెయిటేజ్ ఎంత, ఎన్ని షార్ట్స్ ఇస్తారు, అలానే ఎన్ని ఎస్ఎస్ ఇస్తారో చూద్దామండి. ఫస్ట్ యూనిట్ వచ్చేప్పటికి డీసీ పవర్ సప్లైస్ వెయిటేజ్ వచ్చి 21 మార్క్స్, 2 షార్ట్స్ను. ఎస్ఎస్ వచ్చేప్పటికి 1.5 ఎస్ఎస్, అంటే 15 మార్క్స్ వస్తాయి ఎస్ఎస్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చి ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్, వెయిటేజ్ 18 మార్క్స్, 1 షార్ట్, అలానే ఎస్ఏ వచ్చేప్పటికి 1.5, అంటే 15 మార్క్స్కి వస్తుంది. మీకు ప్రీవియస్ చెప్పాను కదా, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, ADCS కానీ, నెట్వర్క్ అనాలిసిస్ కానీ, ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ మ్యాట్లాబ్, ఇలా 4 సబ్జెక్ట్స్ చూశాను కదా. ఆ 4 సబ్జెక్ట్లో కూడా ప్రతి ఒక్క యూనిట్ నుంచి 2 షార్ట్స్ కంపల్సరీ ఉన్నాయి. ఓకే, 5 యూనిట్స్ కాబట్టి 5 2s 10 షార్ట్స్ సరిపోయినాయి. బట్ ఈ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి అలా లేదండి. సెకండ్ యూనిట్ నుంచి 1 షార్టే వస్తుంది, అలానే 4th యూనిట్ నుంచి కూడా 1 షార్టే వస్తుంది. నెక్స్ట్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, అలానే ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్ నుంచి మాత్రం 3 షార్ట్స్ వస్తున్నాయి. ఓకే, ఇవి ఒకసారి చూసుకోండి. ఓకే, థర్డ్ యూనిట్ వచ్చి స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, వెయిటేజ్ 19 మార్క్స్, 3 షార్ట్స్ 1 ఎస్ఏ. ఓకే, నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేప్పటికి లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, వెయిటేజ్ 23 మార్క్స్, 1 షార్ట్ 2 ఎస్ఎస్. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేప్పటికి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్, వెయిటేజ్ 29 మార్క్స్, అంటే మీకున్న అన్ని యూనిట్స్లో హైయెస్ట్ వెయిటేజ్ దేనికి అంటే 5th యూనిట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్ నుంచి 29 మార్క్స్ వస్తున్నాయి, అంటే 3 షార్ట్స్ 2 ఎస్ఎస్ వస్తున్నాయి. ఓకే, ఇది మీకు వెయిటేజ్. ఇప్పుడు ప్రతి ఒక్క యూనిట్కి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దామండి. ఫస్ట్ యూనిట్ వచ్చి డీసీ పవర్ సప్లైస్ కదా, డీసీ పవర్ సప్లై నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే, డిఫైన్ రిపుల్ ఫ్యాక్టర్ అండ్ ఎఫిషియన్సీ ఫర్ ద రెక్టిఫైర్ సర్క్యూట్ ఒకటి, కంపేర్ హాఫ్ వేవ్ ఫుల్ వేవ్. ఫుల్ వేవ్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా, సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్, వాటికి కంపారిజన్స్ చూడండి. అంటే మీరు ఎక్స్ప్లెయిన్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఫుల్ వేవ్ అవి ఎలాగో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎస్ఎస్లో, ప్రిపేర్ అవ్వాలి ఆ క్వశ్చన్ కంపల్సరీ, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాబట్టి. అక్కడ మీరు ప్రిపేర్ అయితే మళ్ళీ ఇలా సపరేట్గా కంపారిజన్స్ ఏం చూడవసరం లేదు, ఆ 3 మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే అక్కడే మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్ ఏంటి అని, దాన్ని బట్టి ఇక్కడ షార్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ 3rd క్వశ్చన్ వచ్చేప్పటికి లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ యూజ్డ్ ఇన్ రెక్టిఫైర్ సర్క్యూట్స్, నెక్స్ట్ డిఫైన్ వోల్టేజ్ రెగ్యులేషన్, నెక్స్ట్ లిస్ట్ ద టైప్స్ ఆఫ్ ఐసీ రెగ్యులేటర్స్ అండ్ గివ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఐసీ రెగ్యులేటర్స్. ఓకే, షార్ట్స్కి వచ్చేప్పటికి 5 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి, ఈ 5లో 2 షార్ట్స్ వస్తాయి. ఓకే, అలానే ఎస్ఎస్ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఎస్ఎస్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ ఆఫ్ డీసీ పవర్ సప్లై ఫర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఇది మీకు అంత మ్యాటర్ ఏమి ఉండదండి, నెసెసిటీ ఆఫ్ డీసీ పవర్ సప్లై అనేది, ఇది షార్ట్గానే కన్సిడర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ సర్క్యూట్స్ విత్ వేవ్ ఫార్మ్స్. ఈ 3లో కంపల్సరీ ఒక, అంటే మ్యాక్సిమం హాఫ్ వేవ్ ఏమి ఇవ్వండి, ఫుల్ వేవ్ సెంటర్ ట్యాప్డ్ కానీ లేదా ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ కానీ బాగా ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ఏం లేదు, అదే ఫుల్ వేవ్లో సెంటర్ ట్యాప్డ్ రెక్టిఫైర్లో మనకి 2 డయోడ్స్ ఉంటాయి, ఆ 2 డయోడ్స్ ఎప్పుడు ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది. అలానే బ్రిడ్జ్ రెక్టిఫైర్లోనేమో 4 డయోడ్స్ ఉంటాయి, ఆ 4 డయోడ్స్ అనేవి ఒక బ్రిడ్జ్లా ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఆ డయోడ్స్ అనేవి కండక్ట్ అవుతాయి, ఎప్పుడు కండక్ట్ అవ్వవు, అవి రాసి వేవ్ ఫామ్స్ వేస్తే సరిపోతుంది. అవి ఈజీగా అర్థమయ్యేలాగా నేను వీడియోస్ చేశాను ఆల్రెడీ, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చే ఇప్పటికి ఏం ప్రిపేర్ అవ్వాలంటే డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్ ఒకటి. మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ అంటున్నామంటే దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అన్నాము, దానిలో షార్ట్గా కూడా అడగచ్చు ఏమని, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అని. అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మీరు మొత్తం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దానికి రిలేటెడ్ షార్ట్ అడిగినా కూడా ఆన్సర్ చేసేలాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ అడ్జస్టబుల్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఓకే, ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ యూనిట్ ఎస్ఎస్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి మీకు 1 షార్ట్ వన్ షార్ట్ను 1.5 ఎస్ఎస్, అంటే షార్ట్కి వచ్చి 3 మార్క్స్, ఎస్ఎస్కి వచ్చేప్పటికి 15 మార్క్స్, వెయిటేజ్ 18 మార్క్స్. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలంటే లిస్ట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఆపరేటింగ్ పాయింట్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ స్టెబిలైజేషన్, లిస్ట్ ద టైప్స్ ఆఫ్ బయాసింగ్ సర్క్యూట్స్, నెక్స్ట్ స్టేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హీట్ సింక్. ఈ 4 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి,
అలానే ఎస్ఎస్ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డీసీ అండ్ ఏసీ లోడ్ లైన్స్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ అండ్ లిస్ట్ ఇట్స్ డ్రాబ్యాక్స్, డ్రాబ్యాక్స్ అన్న డిసడ్వాంటేజెస్ అన్న ఒకటే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ థర్మల్ రన్వే. ఓకే, ఎస్ఎస్లో ఈ 4 ఎస్ఎస్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేప్పటికి మీకు వెయిటేజ్ 19 మార్క్స్ అండి. స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, 3 షార్ట్స్, 1 ఎస్ఏ వస్తుంది. ఓకే, షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారంటే డిఫైన్ హెచ్ పారామీటర్స్ ఆఫ్ బీజేటీ ప్రిపేర్ అవ్వండి. అలానే స్టేట్ ద నీడ్ ఫర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అన్న క్యాస్కేడింగ్ యాంప్లిఫైర్ అన్న సేమ్ ఆన్సరే ఉంటుంది. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్ వచ్చి గెయిన్ అంటే ఏంటి, గెయిన్ ఇన్ డెసిబల్స్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అండ్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్. ఓకే, అది రాయండి. ఆల్రెడీ ఇవన్నీ డెఫినేషన్స్ ఈజీనే కదా, గెయిన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ అని, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డ్రా చేయాలి. అలానే బ్యాండ్ విడ్త్ అంటే అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వేస్తే సరిపోతుంది కదా, బ్యాండ్ విడ్త్ F2 - F1 అని. అవి డెఫినేషన్స్ నేర్చుకోండి. నెక్స్ట్ లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ డార్లింగ్టన్ పెయిర్ ఒకటి. నెక్స్ట్ క్లాసిఫై ద యాంప్లిఫైర్స్, యాంప్లిఫైర్స్ క్లాసిఫికేషన్ రాయాలి అండ్ బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ ఒకటి, పీరియడ్ ఆఫ్ కండక్షన్ ఒకటి అండ్ టైప్ ఆఫ్ కప్లింగ్. ఈ 3ని బేస్ చేసుకుని యాంప్లిఫైర్స్ని ఎలా క్లాసిఫై చేశారో అవి రాయాలి. ఓకే, అలానే ఎస్ఎస్ వచ్చి ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఒక ఎస్ఏ వస్తుందని చెప్పాను కదా, ఎస్ఎస్ వచ్చి డ్రా ద హెచ్ మోడల్ ఆఫ్ అంటే హైబ్రిడ్ మోడల్ ఆఫ్ సిబి సిఈ అండ్ సిసి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ ఒకటి. అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ అంతేం ఉండదు, జస్ట్ ఆ హెచ్ మోడల్లో సిబి కాన్ఫిగరేషన్, సిఈ అండ్ సిసి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ యొక్క డయాగ్రామ్స్ ఉంటాయి కదా, అవి డ్రా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ 2-stage ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ 2-stage ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్. ఓకే, ఈ 3 ఎస్ఎస్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేప్పటికి లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, వెయిటేజ్ 23 మార్క్స్ అంటే 1 షార్ట్ను 2 ఎస్ఎస్ వస్తాయి. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే స్టేట్ ద నీడ్ ఫర్ పవర్ యాంప్లిఫైర్ ఒకటి, లిస్ట్ డిఫరెంట్ డిస్టోర్షన్స్ ఇన్ పవర్ యాంప్లిఫైర్, కంపేర్ వోల్టేజ్ అండ్ పవర్ యాంప్లిఫైర్స్. ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి, ఏది మీకు ఒక షార్టే వస్తుంది కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి షార్ట్స్లో. నెక్స్ట్ ఎస్ఎస్ వచ్చేప్పటికి 2 ఎస్ఎస్ వస్తాయి కదా, అవేం ప్రిపేర్ అవ్వాలంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏబి అండ్ క్లాస్ సి యాంప్లిఫైర్స్ విత్ వేవ్ ఫార్మ్స్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ క్లాస్ బి పుష్పుల్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ కాంప్లిమెంటరీ సిమెట్రీ పుష్పుల్ పవర్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ క్లాస్ ఏబి పుష్పుల్ యాంప్లిఫైర్. ఇక్కడ మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఏమడిగారు, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ క్లాస్ అంటే మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటాయి, దాని రిలేటెడ్ వేవ్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. సర్క్యూట్ డయాగ్రామ్ అలానే వేవ్ ఫార్మ్స్ కూడా కొంచెం నీట్గా ప్రిపేర్ అయ్యి వేస్తే మీరు మ్యాటర్ అంత రాయలేకపోయినా జస్ట్ కన్స్ట్రక్షన్ అది రాసుకుంటే హాఫ్ మార్క్స్ అన్నా పడతాయండి, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ 5th యూనిట్ వచ్చేప్పటికి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్, మీకు వెయిటేజ్ 29 మార్క్స్, 3 షార్ట్స్, 2 ఎస్ఎస్. నా సజెషన్ ఏంటంటే 5th యూనిట్ మొత్తం చదవడం బెటర్, ఎందుకంటే 29 మార్క్స్ ఉన్నాయి కదా, బట్ అలానే సిలబస్ కూడా ఎక్కువే ఉంది, ఈ వెయిటేజ్ కూడా ఎక్కువే ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. అంటే మళ్ళీ వాటిల్లో మీరు ఫిల్టర్ ఏం చేయకండి, అందరూ చదవలేరు కదా, ఎవరైతే చదవలేము అనుకున్న వాళ్ళు వాళ్ళ కోసం నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చానండి. షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే లిస్ట్ ద 4 టైప్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్. మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్లో 4 టైప్స్ ఉన్నాయి కదా, వోల్టేజ్ సిరీస్, వోల్టేజ్ షంట్, కరెంట్ సిరీస్, కరెంట్ షంట్ అని, అవి వాటిని లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ లిస్ట్ ద మెరిట్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. మెరిట్స్ అన్న అడ్వాంటేజెస్ అన్న ఒకటే. ఓకే, అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అడిగారు ఇక్కడ. నెక్స్ట్ స్టేట్ ద కండిషన్ ఫర్ యాన్ యాంప్లిఫైర్ టు వర్క్ యాజ్ అన్ ఆసిలేటర్. బార్క్హౌస్ అండ్ క్రైటీరియా ఉంది కదా, అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, అది చూసుకోండి. నెక్స్ట్ లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్. ఓకే, రిమైనింగ్ ఆసిలేటర్స్ ఉన్నాయి కదా, అంటే హార్ట్లీ ఆసిలేటర్ అని, కాల్పిట్స్ ఆసిలేటర్ అని, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేసుకుంటే క్రిస్టల్ ఆసిలేటర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్స్ ఓవర్ అదర్ టైప్ ఆఫ్ ఆసిలేటర్స్. నెక్స్ట్ లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆర్సీ, ఎల్సీ అండ్ క్రిస్టల్ ఆసిలేటర్స్, అంటే ఈ ఆసిలేటర్స్ యొక్క అప్లికేషన్స్ రాయమంటున్నాడు. షార్ట్స్ ఇవి ప్రిపేర్ అవ్వండి. ఎస్ఎస్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద గెయిన్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్, వెయిన్ బ్రిడ్జ్ అండ్ హార్ట్ లాంటి. నేను ఈ 3 కూడా ఒక లైన్లో అంటే ఒక క్వశ్చన్లోనే రాశాను, కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఏం అడగరు. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ విత్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్ అని అడగవచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ విత్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్, లేదంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ హార్ట్లీ ఆసిలేటర్ విత్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్, ఇలా క్వశ్చన్ అడగవచ్చు. అంతేగాని 3 కూడా ఒకే క్వశ్చన్లో అడగరు.
టైప్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అన్నాను కదండి, అక్కడ టైప్స్ మనకి డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ డయాగ్రామ్స్ మొత్తం కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అంటే మ్యాక్సిమం మీకు ఎస్ఎస్గా అడిగితే ఆ డయాగ్రామ్స్ కూడా వేయచ్చు. ఇవి మీకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ఎవరైతే పాస్ అవుతాము, పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు, అంటే మినిమం మరి పాస్ మార్క్ కాదులండి, 50 to 60 మధ్యలో మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేగాని 70-80 మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. 70-80 రావాలంటే చాయిస్ తీసుకోకూడదు, మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తేనే 70-80 వస్తాయి. ఈ అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.